చిన్నదైనా దాని శక్తి అపారమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల శక్తి దానికి అణు చిన్నదైనా. ఇంకా పెగిరిపెట్టి చదువుతున్నావు. నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న, నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో, రిజల్ట్స్ వచ్చినప్పటి కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏమిటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను. నేను అంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వేసవా, ఈ తెలివితేటలు చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకుని లాయర్ కమ్మంటున్నా. లాయర్ అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడరా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతిలో నీళ్లు ఎండిపోయాయి. చెప్తే మీరు పట్టించుకుంటేగా, ఎవరోహళ్ళు ఇళ్ళు తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి, ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగదము శుభ్రంగా తోము. పులుసులన్నీ ఊడిపోయిందా తోము. మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం రాకేయి. తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కీలో. కానీ మనం చెయ్యమే, అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా వంశారు కూడా ప్రత్యేకత. అమ్మో నేను వచ్చాడు. నాయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్ట్ అనౌన్స్ చేశారు, వెళ్ళి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు సంబలక్కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో సిగ్గు లేని కుటుంబంలో పుడితే పుట్టావో గానీ మాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మన సన్యాసి అనుకుంటా. అల్లా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్ళలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్. నేను ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు కుమ్మ? నాకేంటి? నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. వేసవ కాలంలో కూడా నీళ్లు దొరికే ఇల్లు చూసుకుందాం. అలాగే మనకి అనుకూలంగా ఉన్న ఇల్లు అందుబాటులో ఉన్న ఇల్లు దొరకద్దు. నీ పెద్ద కొడుకు ఇంటర్వ్యూలోను ఫిజికల్ టెస్ట్ లోను పాస్ అయ్యాడంటే ఇన్స్పెక్టర్ అవుతాడు, మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అప్పుడు ఇలాంటి ఇంట్లో ఏం కర్మ? మేడలోనే ఉందాం. ఏడుకొండలవాడా, నా పెద్ద కొడుకును అన్ని పరీక్షల్లోనూ పాస్ చేసి మమ్మల్ని గట్టెక్కించవయ్యా. భగవంతుడు నమ్ముకున్న వాళ్ళని ఇప్పుడు గట్టెక్కిస్తాడే అన్నట్టు పొర్ణ. ఇవాళ తెల్లార్జామున నేను కలగన్నానే. మన మధు ఎస్ఐ అయిన తర్వాత నేను కొట్టే మొదటి సెల్యూట్ ఎవరికో తెలుసా? వాడికి. నేను వాడికి సెల్యూట్ చేశాకే రిటైర్ అవుతాను. అన్నయ్య ఏమిటి? లే తొందరగా లే. బా ఎందుకు? నానొచ్చాడు, లేచి ఎక్సర్సైజ్ చే. అమ్మా ఆ సింహం ఇంటికొచ్చిందా? చెలాయ్ నాకు సాయం చేస్తావా? ఏంటన్నయ్యా? నాన్న అడిగితే నేను ఐదు గంటలకే లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నానని చెప్పు. శీర్షాసనం వేసేటప్పుడు మాట్లాడకూడదురా. ఎంతసేపు నుంచి చేస్తున్నావు ఎక్సర్సైజ్? తెల్లవారుజామున ఐదు గంటలకే లేపేస్తున్నానా? అప్పటి నుంచి తెగ కష్టపడుతున్నాను చూడండి. చెప్పు చెలమ్మా. కోటనంటే ఎవరి దగ్గర నీ వేషాలు? నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అంతా చూస్తూనే ఉన్నాను. రే ఇంటర్వ్యూలో పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందరా, ఆ టెస్ట్ లో పాస్ కావాలంటే కండలు బాగా పెరిగి ఉండాలి. ఇగో బైకులు చూడు ఎలా ఉన్నాయో. అందుకని ఆ టెస్ట్ లో పాస్ కావడానికి రోజు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తూ బాగా తినాలరా. రాత్రి రెండు గంటల వరకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదివాను నాన్నగారు. ఫిజికల్ టెస్ట్ పాస్ అయినంత మాత్రాన సరిపోతుందా? రిటర్న్ టెస్ట్ కూడా పాస్ కావాలిగా. అది నిజమే అనుకో, మరి దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలిరా. రేపటి నుంచి మిన్ను వీరికి మీద పడ్డ ఎక్సర్సైజ్ మాత్రం ఆపన్నాను గారు. మరి వెళ్ళి స్నానం చేసిన టిఫిన్ అన్న. బడుద్దాయని బడుద్దాయని నువ్వేంటే నువ్వు వెళ్ళి పనిచేసుకో. ఏయ్ బయట మావి నీ కోసం ఎదురు చూస్తుంటే ఇంకా ఏ చీర కట్టుకోవాలో తేమలేదా? నువ్వు వెళ్లేది పెళ్లిళ్ళు పేరంటానికి కాదు, స్కూల్లో